నేను ఈ టాపిక్ మీద మాట్లాడతాను అని పోస్ట్ చేసినప్పుడు ముత్యాల సామశేరావు గారు ద మిత్ ఆఫ్ సిజిఫస్ నా ఫేవరెట్ రైటర్ ఆల్బర్ కమ్యూ సిఏఎంయుఎస్ తన ఎస్సే అనండి పుస్తకం అనండి బిగినింగ్లోనే ప్రపంచంలో ఉన్న ఏకైక నిజమైన తాత్విక ప్రశ్న ఏమిటి అంటే అది సూసైడ్కి సంబంధించింది అని ఆయన రాశాడు. మతాలు సూసైడ్ చేసుకోవటం పాపం అన్యాయం అని చెబుతూ ఉన్న కాలంలోనే ఎప్పుడో హెరోడోటస్ లాంటి వారు గ్రీకు నాగరికతలో జీవితం దుర్భరమైతే చనిపోవటం తప్పు కాదు అన్న అర్థం వచ్చేటట్టుగా ఆయన మాట్లాడాడు. పురాణాల్లో అవతారాలు చాలించే వారందరూ కూడా అలా నదిలోకి వెళ్ళి మునిగిపోవటం, వారి ప్రెజెన్స్ని ఎరేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం ఇవి మనం చూసాం. దాని నుండి ఇన్స్పైర్ అయ్యి చాలామంది ఈరోజు కూడా తమ లైఫ్ని ఫర్ రిలీజియస్ రీజన్స్ ఎండ్ చేస్తారు అన్నది మనకు తెలుసు. జైన మతంలో జైన మునులు చాలామంది అలా చేయటం, కొంతమంది ఉపవాసం ఉండి అలా చనిపోవాలన్న ప్రయత్నం చేయటం. సావర్కర్ ఉన్నారు, వినాయక్ దామోదర్ సావర్కర్, ఆయన తన లాస్ట్ డేస్ నేను బతకను అని ఫుడ్ తీసుకోవటం మానేసి చనిపోయాడు. వినోబా భావే చేసింది అదే. సో సూసైడల్ యాక్షన్కి కొంతమంది ఒక స్పిరిచువల్ యాంగిల్ని జోడించినట్టుగా మనం ఇక్కడ నోట్ చేయొచ్చు. అందరికీ తెలిసిన విషయమే, మ్యారిలిన్ మన్రో లాంటి వెరీ సక్సెస్ఫుల్ యాక్ట్రెస్ అమెరికా ప్రెసిడెంట్ గారితో ఎఫైర్ నడుపుతూ, ఆయన తమ్ముడితో ఎఫైర్ నడుపుతూ, చాలామందితో సంబంధాలు పెట్టుకుని, తన యాక్టింగ్లో తన పర్సనల్ లైఫ్లో చాలా ఎత్తులు ఎదిగిన మ్యారిలిన్ మన్రో షీ కిల్డ్ హర్సెల్ఫ్. తప్పకుండా అక్కడ మానసిక సమతుల్యత లోపించిన కారణంగానే ఆవిడ అది చేసి ఉండొచ్చు. ఇటీవల కాలంలో రాబిన్ విలియమ్స్, మిసెస్ డౌట్ ఫైర్ సినిమా గుర్తుకొస్తుంది ఆయన పేరు చెప్తే, వెరీ సక్సెస్ఫుల్ యాక్టర్, బ్రిలియంట్ పర్ఫార్మర్, బట్ హీ ఆల్సో కిల్ హిమ్సెల్ఫ్. మీకు ఒకరి గురించి చెప్పాలి, బడ్ డ్వయర్ అని, అమెరికన్ పాలిటీషియన్, పెన్సిల్వేనియాలో అనుకుంటా. ఆయన పైన లంచగొండితనం ఆరోపణలు వచ్చిన కారణంగా నేను ఏ రకంగానూ గిల్టీ కాదు, నోబడీ కెన్ ప్రూవ్ మీ గిల్టీ బికాజ్ ఐఎమ్ నాట్ గిల్టీ అని ఆయన అంటే, ఆ ఆరోపణల పైన ఇన్వెస్టిగేట్ చేసిన కమిటీ హీఈస్ గిల్టీ అని తేల్చింది. బడ్వయర్ గారు ఒక పబ్లిక్ మీటింగ్ పిలిచి, సారీ ప్రెస్ మీటింగ్ పిలిచి, వాళ్ళందరి ముందు తుపాకీ తీసి తనని తాను కాల్చుకుని చనిపోయాడు. తర్వాత 20 ఏళ్ళకి ఆయన గిల్టీ కాదు అని తేల్చారు. అంటే ఆ డిజానర్ని తట్టుకోలేక తను చేయని తప్పుకి ఆయన ఎక్యూజ్ చేసిన కారణంగా
తన జీవితాన్ని ఆయన అంతం చేసుకున్నాడు. 1993లో ఫ్రాన్స్లో పియర్ బెరెగోవాయ్ ఆయన మిత్తెరాన్ ప్రెసిడెంట్ మిత్తెరాన్ కింద ప్రైమ్ మినిస్టర్గా చేసి వాళ్ళ పార్టీ ఎలక్షన్లో ఓడిపోయిన నెల రోజులకి అంటే అప్పటిదాకా ప్రధానమంత్రిగా ఉండి పదవి నుండి వైదొలగి నెల రోజుల్లో ఆయన మీద లంచగొండి అన్న ఆరోపణలు వచ్చిన కారణంగా తన ఇంటి దగ్గర ఉన్న ఒక చిన్న అడవిలోకి వెళ్ళి తుపాకీ తీసి కాల్చుకుని చనిపోయాడు. జపాన్లో అవమానం జరిగింది అని అవమాన భారాన్ని భరించలేక తమ ప్రాణాలను తాము తీసుకునేవారు చాలామంది. అది దాదాపు ఒక జాపనీస్ ట్రెడిషన్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ వైలెంట్గా ఉండి తమ వైలెన్స్కి ప్రతీకారంగా ఎట్లాగూ తమను చంపేస్తారు అని తెలుసుకుని సూయిసైడ్ బాంబర్స్గా వచ్చేవాళ్ళు ఇంకొక కేటగిరీ. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. తమ ఆనర్ని కాపాడుకోవటానికి ప్రాణాలైనా అర్పించటానికి వెనుకాడని వారి గురించి మాట్లాడుతున్నాను. భారతదేశంలో చాలామంది అప్పుల పాలై, ముఖ్యంగా రైతులు అప్పుల భారం భరించలేక వేధింపులు తట్టుకోలేక సూసైడ్స్ చేసుకున్నవి పదుల వేలల్లో లక్షలకి చేరే నంబర్స్లో ఉన్నాయి. అంటే సమాజంలో రకరకాల సమస్యలకి కొంతమంది ఈ సమాజం నుంచి నిష్క్రమించటమే ఒక మార్గం అని అనుకుంటున్న ఒక మానసిక స్థితి, ఒక సాంస్కృతిక దృక్పథం. మనం సూసైడ్ గురించి మాట్లాడేటప్పుడు ఈ కోణాన్ని మర్చిపోకూడదు. నేను ముందు చెప్పినట్టుగా మగవారు ధైర్యవంతులు, సూసైడ్ చేసుకునేవారు పిరికివారు అని అనుకుంటున్న వారు ఈ విషయం గురించి మళ్ళీ పునరాలోచించి తమ అవగాహనని మెరుగుపరుచుకోవాలి. అలాగే దీని గురించి మాట్లాడకపోవటం అన్నదే ఓ పెద్ద ప్రాబ్లం. మీకు తెలుసో తెలీదో, ప్రపంచంలో ప్రతి ముగ్గురు మనుషుల్లో ఒక మనిషికి మానసిక వైద్యం అవసరం ఉంటుంది. మానసిక అనారోగ్యంతో వారు బాధపడుతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది, డిప్రెషన్తో. మీ ఇంట్లో నలుగురో ఐదుగురో ఉంటే కనీసం ఒకళ్ళకి డిప్రెషన్ ఉండే అవకాశం ఉంది, డయాబెటీస్ లాగా, ఒక జ్వరం వచ్చినట్టుగా, బ్లడ్ ప్రెషర్ పెరిగి ఇబ్బంది పడుతున్నట్టుగా దీని గురించి మాట్లాడరు ఎవరు. ఇది మనసులోనే పెట్టుకుంటారు, వేరే వారితో ఈ భావాలని భయాలని షేర్ చేసుకోరు. ఇట్ బికమ్స్ ఏ లోన్లీ లైఫ్ అండ్ ఇట్ బికమ్స్ అ డెస్పరేట్ అటెంప్ట్ టు సార్ట్ అవుట్ ద ప్రాబ్లం బై దెమ్సెల్వ్స్. అందుకనే సూసైడ్స్ గురించి ఓపెన్గా మాట్లాడుకోవటం అన్నది చాలా ముఖ్యం. ఒక మానసిక పరిస్థితిలో, ఒక
ఫ్యూ సెకండ్స్ ఫ్యూ మినిట్స్లో అనాలోచితంగా ఇంపల్సివ్గా చేసే చర్య కారణంగా అద్భుతమైన జీవితం నుండి వారు నిష్క్రమిస్తారు. దీని గురించి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే సాల్వ్ అయ్యే ప్రాబ్లం కాదు. డిప్రెషన్ ఉన్న వాళ్ళకి, బైపోలార్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, షిజోఫ్రీనియా ఉన్న వాళ్ళకి సూయిసైడల్ ఐడియేషన్ అంటే సూయిసైడ్ చేసుకోవాలి అన్న భావన, అందరికీ ప్లాన్లు ఉండవు కానీ చాలామందికి ఐడియాస్ ఉంటాయి. వాటిని ఇగ్నోర్ చేస్తే మాయమైపోయే పరిస్థితి కాదు. సో సుశాంత్ రాజ్పుత్ గారి ఆత్మహత్యని, సూయిసైడ్ని, బలవన్ మరణాన్ని మనం నేరంగా కానీ ఇంకెవరో నేరం కారణంగా అని కానీ జంప్ అవ్వాల్సిన అవసరం లేదు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. మీ సంగతి నాకు తెలీదు, నా పరిచయస్తుల్లోనే చాలామంది సూయిసైడ్ చేసుకున్నారు. మెడికల్ కాలేజీలో చదువుకుంటూ ఓ మిత్రుడు, మేము స్కూల్లో ఉన్నప్పుడు వేరే సెక్షన్లో చదువుతున్న ఒక పిల్లవాడు నాకు చాలా ఇష్టుడైన బెల్జియన్ ఫ్రీ థింకింగ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఫ్రీ థాట్లో రీసెర్చ్ చేస్తున్న ఒక మిత్రుడు, ఇమ్మీడియట్ ట్రిగర్స్ ఏమీ తెలీదు, ఏ కారణం వల్ల వాళ్ళు తమ ప్రాణాలని తీసేసుకున్నారో అని. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్రెయిన్ అండ్ హెన్స్ ఇన్ ద మైండ్. అందుకనే చాలామందికి మందులు వేసిన తర్వాత సూయిసైడల్ థాట్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో ఇది అనారోగ్యంతో కూడిన ఒక ఫ్యాక్టర్ అయితే, సాంస్కృతికంగా తమ డిగ్నిటీని కాపాడుకోవాలని, తమ వాల్యూ సిస్టమ్స్లో ముఖ్యమైనవి ఏమిటి అన్నది వారి దృష్టిలో డ్యామేజ్ అయితే దానికి పరిష్కారంగా వారి ప్రాణాలు వారు తీసేసుకోవటం. దీస్ ఆర్ థింగ్స్ వీ హ్యావ్ టు కేర్ఫుల్లీ ఎగ్జామిన్. అట్లాగే సూయిసైడ్ సెలబ్రిటీస్ చేసుకుంటే వారిని చూసి వారిని ఒక రోల్ మోడల్గా తీసుకుని ఆల్రెడీ సూయిసైడల్ ఇన్స్టింక్స్ ఉన్నవారు కొంతమంది ప్రయత్నాలు చేయటం, సక్సీడ్ అవ్వటం వాస్తవం. ఈ విషయం గురించి 2003లోనో 2004లోనో హాంకాంగ్లో ఒక పాప్ సింగర్, ఆయన సూయిసైడ్ తర్వాత ఓ 2150 మందిని ఇంటర్వ్యూ చేశారు మానసిక వైద్యులు. వాళ్ళల్లో చాలామంది చనిపోయిన అతన్ని, చనిపోయిన పద్ధతిని మెచ్చుకుంటూ మాట్లాడారు. తాము కూడా అలా చేసుకోవటానికి తమకు పెద్ద అభ్యంతరం లేదు అని చెప్పడం జరిగింది.